వాళ్ళే అప్పుడు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారా అధ్యక్ష? 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసే అధ్యక్ష. వాళ్ళు ఎన్నికల ముందు వాళ్ళు మాట్లాడిన ఒక ప్రైవేట్ కాన్వర్జేషన్ ఉంది అధ్యక్ష, అది వాళ్ళు ఆ ప్రైవేట్ కాన్వర్జేషన్ని ప్లే చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. వాళ్ళు రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ప్రైవేట్ కాన్వర్జేషన్ అధ్యక్ష, కైండ్లీ రిక్వెస్ట్ యూ టు ప్లే అధ్యక్ష. మార్చాలి. వైజాగ్లో ఏం పెట్టారు? ఎల్ఈడి తర్వాత ఎంప్లాయీస్. ఓకే ఓకే, ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఆన్లైన్ ఫైలింగ్ ఎలా జరుగుతుంది? ఓకే, గవర్నమెంట్ ఫండ్స్ కాకపోయినా ఈ మన ఆరోగ్యశ్రీ మనం అనుకున్నాం, ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ రాష్ట్రం చెప్పాను కదా, గవర్నమెంట్ బడ్జెట్ కాకుండా ప్రైవేట్ హెల్త్ అతన్ని అది పూలప్ చేసి పార్టీ కింద పెట్టి కొంచెం బొమ్మస్ చేస్తే అడ్వర్టైజ్మెంట్స్ రిజిస్ట్రీ పోవాలి. దాన్ని వేరే పేరు మార్చుతుంది, పేరు మార్చి యూనివర్సల్ హెల్త్ పోతాం. అదే పేరు మార్చి పూర్తిగా ఎప్పుడు ఏమైనా చేస్తున్నాం, దట్ ఈస్ ఎక్సలెంట్. అది మర్చిపోవాలి, అది ఇప్పుడే మర్చిపోయింది అయితే వాడిది అయిపోయింది, వాడిది మనకి పెద్ద వరకు కావాలి. వాడి గురించి ఏంటంటే మనం అందరినీ క్యారీ చేయడం డిఫరెంట్ ఇష్యూ అంతే, అదే ముఖ్యం. ఆల్టుగెదర్ దిస్ ఇస్ నువ్వు ఒక 4-5 మంత్స్ తర్వాత నాకు చెప్పేట్టు ఉంటున్నా, ఐఎమ్ కన్విన్స్డ్. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2 డేస్ నిన్న నుంచి ప్రమోషన్ దగ్గర నుంచి చాలామంది కొంచెం మీరు చెప్పండి, ఆయన ఇట్లా ఉంది ఇట్లా ఉంది, ఆయన ఇట్లా ఉంది అట్లా ఉంది చెప్పండి, ఇట్లా వాళ్ళ కన్సర్న్. దేర్ ఆర్ రియల్ వెల్ చూడండి అధ్యక్ష, వాళ్ళ మనసులో అధ్యక్ష, వాళ్ళ మనసులో అధ్యక్ష, వాళ్ళ మనసులో అధ్యక్ష ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ వాళ్ళు ప్లే చేసేదంతా కూడా డ్రామా అధ్యక్ష. వాళ్ళకి హక్కు లేదు అధ్యక్ష, మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు అధ్యక్ష.